సమతా కాలేజ్ డైరెక్టర్గా ఉన్నాను. సో ఇక్కడ మా సమతా కాలేజ్ అనేది అల్వర్ దాస్ గారు, ఆయన గతంలో మన మున్సిపల్ మినిస్టర్గాను తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గాను ఉండేవారు. ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 28 కళాశాలలు ఈ గ్రూప్లో నిర్మించబడుతున్నాయి. సో ఈ యొక్క సమతా కాలేజీకి వచ్చేసరికి సమతా కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా నాణ్యత కూడిన యొక్క విద్యతో పాటు స్పోర్ట్స్ ఆటలు పోటీలు తర్వాత ఏమో అథ్లెటిక్స్లో వాటిల్లో కూడా అతి నిష్ణాతులైన స్టూడెంట్స్ మా దగ్గర ఉండడం జరుగుతుంది. మా పీటీ గారు అయినటువంటి వెంకటేశ్వర గారు, మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ విజయ రవీంద్ర గారు, ప్లస్ మా గ్రూప్ సెక్రటరీ గారు డాక్టర్ రవీంద్ర గారు, రాజేంద్ర గారు, వీళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో మా విద్యార్థుల్ని అతి నైపుణ్యం గల విద్యార్థులుగా మేము ఈ గత కొన్ని సంవత్సరాలుగా చూడటం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఏయూ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో గత కొన్ని సంవత్సరాలుగా మా యొక్క విద్యార్థులు అనేక రకాల ప్రైజులను గెలవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నిర్మించిన ఈ సంవత్సరం 2018లో నిర్మించిన చెస్ కాంపిటీషన్లో మా యొక్క మగపిల్లల సెగ్మెంట్లో విన్నర్స్గా ఉన్నారు, ఆడపిల్లల సెగ్మెంట్లో కూడా విన్నర్స్గా ఉన్నారు. ఇది కాకుండా కబడ్డీలో మేము అంతర్ కళాశాల యూనివర్సిటీ కాంపిటీషన్స్లో మా పిల్లలందరూ కూడా ఫస్ట్ విన్నర్స్గా వచ్చారు. అలాగే ఆడపిల్లల సెగ్మెంట్లో వాళ్ళు కూడా విన్నర్స్గా ఉన్నారండి. అలాగే ఇది కాకుండా మన అందుకనే నా పేరు జీ వెంకటేశ్వరరావు, సమతా కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను 2010 నుంచి కాలేజీలో వర్క్ చేస్తానండి ఫిజికల్ డైరెక్టర్గా. నేను 2010లో నేను జాయిన్ అయ్యేటప్పుడు సమతా కాలేజీలో చాలా స్పోర్ట్స్ ఉండడం జరిగింది. వచ్చిన తర్వాత మా ప్రిన్సిపల్ మేడం ఒక బ్లెస్సింగ్స్తో తీసుకొని, మేడం ఇలా స్పోర్ట్స్ స్టూడెంట్స్కి మనం ఫ్రీ సీట్స్ ఇవ్వగలిగితే మన కాలేజీలో ఇంకా మంచి నేమ్ వస్తుందని చెప్పడం జరిగింది. సర్కార్లకి అలాగే పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జెన్యున్గా నేషనల్స్ రిప్రజెంట్ చేసే వాళ్ళందరినీ కూడా మనం తీసుకుందామా, మంచి స్పోర్ట్స్ మెన్స్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్లో కూడా మేము విన్నర్స్గా స్టార్ట్ అవుతున్నాం. అలాగే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కంపేర్ చేస్తే హాకీ 10 ఇయర్స్ నుంచి విన్నర్స్ కొడుతున్నాం. రీసెంట్గా చెస్ టోర్నమెంట్లో బాయ్స్ సెక్షన్ అయితే హ్యాట్రిక్ విన్నర్స్ కొట్టాం. గర్ల్స్ సెక్షన్ లాస్ట్ 2 ఇయర్స్ కూడా రన్నర్స్ ట్రోఫీ వచ్చింది. అలాగే ఐఎమ్ అశ్విని అండ్ ఐఎమ్ స్టడింగ్ సమతా కాలేజ్ ఇన్ MBA సెకండ్ ఇయర్. సో మై స్పెషలైజేషన్ ఈజ్ MBA ఫైనాన్స్ అండ్ మై స్పోర్ట్స్ ఈజ్ చెస్. సో ఇన్ దిస్ టోర్నమెంట్ ఐ సెలెక్ట్ లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ దిస్ ఇయర్ యూనివర్సిటీ సెలెక్షన్స్ అండ్ మా ప్రిన్సిపల్ మేడం అండ్ పీటీ సార్ వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఐసెట్లో కూడా నేను ఈ కాలేజీ చూస్ చేసుకున్నాను.